కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాం. దీన్ని అనుమతించిన వైద్య కుమారి మాయావతి గారు, అదేవిధంగా కేసీఆర్ గారు, వీరిద్దరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే భారత రాజ్యాంగానికి పెద్ద ప్రమాదం వచ్చి ఉన్నది. మరి ఈ బీజేపీ కేంద్రంలో ఉండే బీజేపీ, మరి రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ, ఇవి రెండు కూడా మిలాఖతాయి. ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకొని ఈరోజు భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా నరేంద్ర మోడీ బడే బాయ్, మరి రేవంత్ రెడ్డి చోటే బాయ్ లాగా ఈరోజు ఒక ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళు మరి నరేంద్ర మోడీ ఇచ్చిన ఎజెండానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరి అమలు చేస్తూ ఉన్నది. ఇది ముమ్మాటికి వాస్తవం. తెలంగాణ ప్రజలు దయచేసి దీన్ని గుర్తించాలి. ఈ దేశంలో రాజ్యాంగానికి ప్రమాదం ఉంది. రాజ్యాంగం ఇచ్చిన మతపరమైన స్వేచ్ఛ అది కూడా ప్రమాదంలో ఉన్నది. ప్రార్థనా మందిరాల మీద ఇదే రేవంత్ రెడ్డి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాజధాని ఎత్తుందో ఆ రాజధానికి కూతవేటు దూరం ఉండే జనవాడలో దాడి జరిగింది. విద్యార్థుల జీవితాలు నాశనం అవుతుంది. ఇప్పటివరకు 5 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోయినకి 30 రోజుల్లో. అంటే చదువు మీద ఏమాత్రం మరి శ్రద్ధ లేదు ప్రభుత్వానికి. అదేవిధంగా మరి ఈ దేశం లౌకికత్వం మీద దాడి జరుగుతూ ఉంది. ఈ దేశ రైతుల మీద దాడి జరుగుతూ ఉంది. దీని మీద ఎవ్వరు కూడా మాట్లాడలేదు. వీళ్ళందరి మీద దాడి జరుగుతుంది. బీసీ జనాభా గణన అన్నారు. బీసీ జనాభా గణన కేవలం కాగితాలకే పరిమితమైంది తెలంగాణ రాష్ట్రంలో. మరి దేశంలో అయితే నరేంద్ర మోడీ గారు ఓపెన్గా చెప్తా ఉన్నారు వారు ఈ దేశంలో జనాభా గణన చేయము అని చెప్తా ఉన్నారు. మరి నేను ఇలా పెద్దలు నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నాను, అయ్యా రామరాజ్యం అంటే మరి బీసీలను అణిచి బీసీల జనాభా ఎందుకు మరి లెక్క పెట్టడం లేదు? ఎందుకు మీరు ఓబీసీ సర్టిఫికెట్తోనే ప్రధానమంత్రి అయ్యారు, కానీ మరి మీరు ఇలా ఓబీసీలకు వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఏ కేంద్ర ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో చూసినా, కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చూసినా బీసీల సంఖ్య 10 కూడా దాటడం లేదు. మరి ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఇలా నెలకొని ఉన్నది దేశంలో. మరి ఏ ముఖం పెట్టుకొని ఇలా బీజేపీ ఇలా ఓట్లాడగడానికి తెలంగాణకు వస్తా ఉన్నారు? మరి అదే బీజేపీతోని ఓపెన్గా దోస్తీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మరి ఏ ముఖం పెట్టుకొని వెళ్ళి ఇలా తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతారు? ఒకవైపు కృష్ణా నది జలాల మీద మనం హక్కులు కోల్పోతూ ఉన్నాం, మరోవైపు మరి కేంద్రంలో ఉన్న బీజేపీ మన రాష్ట్రంలో కాలరాయడానికి ఒక భారీ కుట్ర మరి చేస్తూ ఉన్నది. ఇవన్నింటికి అడ్డుకోవడం కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణలో ఉండే బహుజనుల రక్షణ కోసం, వాళ్ళ భద్రత కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ భారత రాష్ట్ర సమితి మరి ఇలా బతుకు ఉండాలని అంటే కూటమిగా ఏర్పడాలని నిర్ణయించుకున్నాయి. అదేవిధంగా మరి కళ నవ్వొస్తూ ఉన్నది, హాస్యాస్పదం అనిపిస్తూ ఉన్నది. ఏంటంటే ఇలా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నది, టీడీపీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నది. ఏ కాంగ్రెస్ వల్లైతే తెలుగువాడి ఆత్మగౌరవం దెబ్బతిన్నదని 1983లో మరి చంద్రబాబు మన ఎన్టీ రామారావు గారు మరి తెలుగువాడి ఆత్మగౌరవం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. ఆ తెలుగుదేశం పార్టీతోని కాంగ్రెస్ పార్టీ పొత్తులు పెట్టుకున్నది, బీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్టులతో పెట్టుకున్నది, కాంగ్రెస్ పార్టీ కూడా ఒకప్పుడు కమ్యూనిస్టులతో పెట్టుకున్నది. అట్లా రకరకాల పార్టీలు రకరకాల బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నది. సో రకరకాల పార్టీలు వాళ్ళ వాళ్ళ రాజకీయ వ్యూహంలో భాగంగా పొత్తులు పెట్టుకుంటారు. ఇలా ఒక బహుజన్ సమాజ్ పార్టీ, భారత రాష్ట్ర సమితి రెండు కూడా ఒక లక్ష్యం కోసం, ఒక ప్రయోజనం కోసం, పార్లమెంట్ ఎలక్షన్ల కోసం పొత్తు పెట్టుకుంటే అప్పుడే ఇది ఒక అపవిత్రమైన కలయికగా ఎట్లా చూస్తున్నాం? దీని వెనుక స్వార్థమైన రాజకీయ ప్రయోజనాలు విడి ఉన్నాయి, దాగి ఉన్నాయి. దీని వెనుక ఒక రహస్య ఎజెండా ఉన్నది. తెలంగాణనంతా కూడా బీజేపీకి దారాదత్తం చేయాలనే ఒక బృహత్తరమైన ప్లాన్తోనే ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, అదేవిధంగా మరి బీజేపీ నరేంద్ర మోడీ ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు. బయటనేమో కయ్యం, లోపలనేమో నెయ్యం అన్నట్టుగా ఉన్నది. సో ఇదందరూ కూడా తెలంగాణ ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉన్నది. మన ప్రజల మన ప్రయోజనాల కోసం, మన రక్షణ కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కేవలం మరి ఈ కూటమి మాత్రమే ఈ తెలంగాణ ప్రయోజనం కాపాడగలదు, ఇంకెవరు కూడా కాపాడలేరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. అందుకొరకే ఈ ప్రజలందరూ కూడా దీన్ని ఆశీర్వదించాలని చెప్పేసి నేను మరొకసారి
కోరుకుంటూ, మరి అదేవిధంగా మరి తెలంగాణలో వాళ్ళ నిజంగా ముఖ్యమంత్రి గారు పరిపాలన మీద ఏమాత్రం దృష్టి సారించడం లేదు. వచ్చి 4 నెలలు అయింది, ఇంతవరకు గురుకుల అభ్యర్థులకు న్యాయం జరగడం లేదు. 9200 పోస్టులు రిలీజ్ చేస్తే 3000 బ్యాక్లాగ్లు వచ్చినాయి నెల రోజుల్లోపలే. నేను ముఖ్యమంత్రి గారికి చేతులు జోడించి చెప్పిన, అయ్యా ముఖ్యమంత్రి గారు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించకుండా సర్వీస్ రూల్స్ను మార్చడం అవసరం లేకుండానే డిసెండింగ్ ఆర్డర్లో గురుకుల అభ్యర్థులందరినీ కూడా పోస్టులు భర్తీ చేసి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తే ఒక్క బ్యాక్లాగ్ కూడా రాదు అనే విషయాన్ని నేను మళ్ళీ మళ్ళీ స్టెప్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన, కానీ ముఖ్యమంత్రి గారు దాన్ని పట్టించుకోలేదు. ఓకే, నామ్కేవాస్తి ఒక డ్రామా కోసం ట్విట్టర్లో ప్రవీణ్ కుమార్ గారు మీరు ఇచ్చిన దాన్ని నేను స్పందిస్తున్నా చెప్పి ట్విట్టర్లో పెట్టండి తప్ప ఆయన కింది అధికారులకు ఒక్క ఆదేశం కూడా ఇవ్వలేదు. దానివల్ల ఇలా 3000 రోడ్డెక్కింది అభ్యర్థి, అంటే 3000 కుటుంబాల్లో అందరూ చూస్తుండగానే పట్టపగలే ఇలా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ నోట్ల మట్టి కొట్టింది. ఇక అదేవిధంగా మహిళలకు ఏదైతే ఉద్దేశించబడ్డ హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్, దీంట్లో కూడా మహిళలకు అన్యాయం జరుగుతూ ఉన్నది. వాళ్ళు కూడా పోరాడుతూ ఉన్నారు మాకు అన్యాయం జరిగింది, దాని గురించి కూడా దృశ్యాలించే పరిస్థితి లేదు. అది పోగా ఇప్పుడు వాళ్ళ మంత్రులతోని ముఖ్యమంత్రి గారు, ప్రవీణ్ కుమార్ ఒక గూండ, ప్రవీణ్ కుమార్ ఒక అసాంఘిక శక్తి, ప్రవీణ్ కుమార్ వల్ల విచ్ఛిన్నం అవుతుంది దేశం, ప్రవీణ్ కుమార్ వల్ల ఇట్లయితుంది అట్లయితుంది, బీఎస్పీ ఒక అసాంఘిక శక్తుల ముఠా అని చెప్పి మరి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. వారి ఆయన మాట్లాడకుండా వారి మంత్రులతో మాట్లాడిస్తున్నారు. సో ఇది కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. నేను మునిపెన్నడూ లేని విధంగా బహుజన వర్గాల మీద దాడి జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ, మతపరమైన స్వేచ్ఛ లేకుండా పోతూ ఉన్నది. సో అన్ని విధాల్లో కూడా ముప్పేట దాడి జరుగుతున్నది. తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి విముక్తి వచ్చే విధంగా, భారతదేశాన్ని రాజ్యాంగం రక్షించబడే విధంగా మీరు మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా మరొకసారి చేతులు జోడించి థ్యాంక్ యూ వెరీ మచ్. సమీక్ష జరుగుతూ ఉన్నది, రాబోయే పార్లమెంటు ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఈ సమీక్ష జరుగుతూ ఉన్నది.